హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మా అమ్మ చేసే విధంగా చేసే పల్లీ చట్నీ మీకు చూపిస్తా అండి. చాలా టేస్టీగా ఉంటుంది, మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని దానిలో కావలసినన్ని పల్లీలు వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టి దోరగా వేయించుకోండి. చట్నీ టేస్ట్ అంతా ఈ పల్లీలు వేంపడంలోనే ఉంటుందండి. ఇవి ఎంత మంచిగా వేగితే అంత టేస్టీగా ఉంటుంది. తర్వాత అవి పక్కన పెట్టుకొని కొన్ని పచ్చిమిర్చి, ధనియాలు, జీలకర్ర, ఒక స్పూన్ ఆయిల్ వేసి కాసేపు వేగాక కొన్ని కరివేపాకు రెమ్మలు వేసుకోండి. ఇవి కూడా మంచిగా వేగేటట్టు వేయించుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత ఒక చిటికెడు పసుపు వేసుకోండి, ఇది కొంచెం చల్లారనివ్వండి. తర్వాత ఒక మిక్సీ జార్లో వేయించుకున్న పచ్చిమిర్చి అంతా వేసి దాంట్లో వెల్లిపాయలు, ఉప్పు వేసి మిక్స్ చేసుకోండి. తర్వాత పల్లీలన్నీ పొట్టు తీసి పెట్టుకొని ఆ పల్లీలు కూడా వేసుకొని కొంచెం చింతపండు వేసి గ్రైండ్ చేసుకోండి. తర్వాత తగినన్ని వాటర్ పోసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోండి. మీరు నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. కొంచెం తాలింపు వేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుందండి. ఇలా తాలింపు వేసుకొని సర్వ్ చేసుకోండి, మీ అందరికీ బాగా నచ్చుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో.